మార్గదర్శి కేసులో జగన్ ఇంప్లీడ్ వెనుక మోడీ అమిత్ షా అమిత్ షా ఒకరిని కలిశారు అంటే దాని వెనుక ఏదో తన పార్టీ ప్రయోజనం తప్పకుండా ఉండి ఉంటుంది ఏ ఎత్తుగడ లేకుండా ఒక్క అడుగు కూడా వేయడు సో ట్రిపుల్ ఆర్లో బాగా నటించామని జూనియర్ ఎన్టీఆర్ పిలిచి భోజనం పెట్టాడు ఏదో మర్యాద కోసం రామోజీరావుని కలిశాడు అనే ప్రచారాలు అబద్ధం అంత పని లేకుండా లేడు అమిత్ షా ప్రతి భేటీ వెనుక ఓ లెక్క ఉంటుంది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పటిదాకా రామోజీరావు పాలసీ ఎలా ఉంటుంది జగన్ పట్ల మరీ దూకుడుగా వ్యతిరేకతతో ఏమీ పోవడం లేదు అటు చంద్రబాబు మీద ప్రేమను ప్రదర్శిస్తూనే జగన్ పట్ల వ్యతిరేకతను కాస్త తక్కువ రేంజ్ లోనే కనపరుస్తున్నాడు మరీ ఆంధ్రజ్యోతి తరహాలో బదారులను నిలబడి బట్టలిపి నర్తించడం లేదు కేంద్రం పట్ల వ్యతిరేకత కూడా లేదు కావాలని విరుచుకు పడేది లేదు అలాగని ఊరుకున్నట్లుగా కనిపించేది లేదు ఇటొచ్చి కేసీఆర్ పట్ల మెత్త ద్వారా వెళుతున్నాడు తెలంగాణ నాటి నుంచి కేసీఆర్ పట్ల భయభక్తులే అందరూ తన ఇంటికి తన వద్దకు రావాలని కోరుకునే రప్పించుకునే రామోజీరావు తనే స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లాడు ఓసారి కేసీఆర్ ఆ రేంజ్ లో భయాన్ని నింపాడు పైగా రామోజీరావు ఆర్థిక సామ్రాజ్యం హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది ఉండనే ఉన్నాయి అదిగో ఈ స్థితిలో అమిత్ షా రామోజీరావును కలిశాడు కేసీఆర్ ఇంకా సపోర్ట్ చేస్తుంటాడా అనేది ప్రశ్న కేసీఆర్ కు అనుకూలంగా ఉండే ఏ శక్తినైనా కత్తిరించాలనేది అమిత్ షా మోడీ కృత నిశ్చయం ఎలాగూ ఆంధ్రజ్యోతి కేసీఆర్ పట్ల సానుకూలంగా లేదు ఈనాడుని కట్ చేయడం ఎలా సాక్షి ఎలాగో జగన్ పత్రికే ఈ మూడే తెలుగు మీడియాలో సింహభాగం కానీ ఇదంతా భేటీకి ఏదో ప్రచారం జరగడం అమిత్ షాకు ఇష్టం లేదు ఆ దిశలో ఆలోచించి విజయంద్ర ప్రసాద్ పిలిచారు తన ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ ఏర్పాటు చేయబడింది నీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏమిటి అని అడిగాడు సీరియస్ నోట్ లో కాదు క్యాజువల్ గా ప్రస్తుతానికి సినిమాలు తప్ప నాకు వేరే ధ్యాసలేదు సార్ అన్నాడు జూనియర్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాకు వదిలేయి ఎక్కడ ఎలా ఫిట్ చేయాలో మాకు వదిలే అని ఓ వెల్వెషర్ గా అమిత్ షా సూచన ఏ స్థితిలోని తిరిగి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు వైపు తెలుగుదేశం వైపు మళ్ళకుండా చూడాలనేది ఒక మర్మం మీడియా ఫోకస్ అంతా బీజేపీ అనుకున్నట్లుగానే జూనియర్ తో భేటీ పైన ఉండిపోయింది తప్ప రామోజీతో భేటీ పెద్దగా ప్రచారంలోకి రాకుండా పోయింది ఒక్కసారి రామోజీరావు మార్గదర్శి కేసు కనుక సుప్రీం కోర్టులో కొట్టుకుపోతే రామోజీరావుని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవడం కష్టం అందుకే మార్గదర్శి కేసులో ఇంప్లీడ్ కావాలని జగన్ కు సూచనలు సో లాస్ట్ అవర్ లో అప్పటికప్పుడు జగన్ నిర్ణయం తీసుకున్నాడు రెండేళ్లుగా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు కేసీఆర్ కు చెప్పిస్తూనే ఉన్నాడు తను వేసిన స్పెషల్ పిటిషన్ ప్రభుత్వాలు అధికారికంగా ఇంప్లీడ్ కావాలని అది వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న కేసు అయినా సరే రామోజీరావు మీద అంత వ్యతిరేకతతో పోదలుచుకోలేదు కాబట్టి జగన్ ఇన్నాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు మోడీ అమిత్ షా చెప్పేసరికి తప్పలేదు మోడీ అమిత్ షా సూచనలతో ఇంప్లీడ్ అయ్యాడు కేసు మొదటికి వచ్చింది సెప్టెంబర్ కు వాయిదా పడింది ఇప్పటికిప్పుడు ఉండవల్లి సందేహించినట్లు లోకల్ స్టాండ్ ఈ పేరిట కొట్టేసేంత సీన్ లేదు ఇన్నేళ్లు రామోజీ కేసీఆర్ దోస్తి బాగానే నడుస్తుంది కాబట్టి కేసీఆర్ ఉండవల్లి కోరికను లైట్ తీసుకున్నాడు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఇంప్లీట్ కాలేదు ఇప్పుడున్న స్థితిలో రామోజీరావును దూరం చేసుకోవడం కేసీఆర్ కి ఇష్టం లేదు వాళ్ళ దగ్గర తనాన్ని కత్తిరించాలనేది మోడీ అమిత్ షా ప్లాన్ ఇప్పుడు అర్థమైంది కదా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కలిశారో రామోజీని కలిసిన పని పేరు అది బయటికి రాకూడదు ఆ గీత పక్కన మరో పెద్ద గీతకిస్తే ఆ చిన్న గీత కనిపించదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ పిలిచారు మాట్లాడారు అయిపోయింది అంతే అంతకు మించి మరేమీ లేదు ఏం స్ట్రాటజీలండి బాబు